ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు శ్రీమద్ భాగవతము 8వ స్కందము మొదటి అధ్యాయము స్టార్ట్ చేస్తున్నాము. అందరూ కూడా బుక్స్ రెడీగా పెట్టుకోండి. సునీత మాతాజీ, ఇంట్రొడక్షన్ చదవండి మాతాజీ. మొదటి అధ్యాయంలో విశ్వపాలకులకు మనువులు. సో హరే మళ్ళీ కృష్ణ. మనువుల గురించి మాట్లాడుతున్నారు, ఎందుకంటే ఇంతకు ముందు స్వయంభువ మనువు గురించి, స్వయంభువ మనువు యొక్క వంశం గురించి మొత్తం చెప్పడం అనేటువంటిది అయిపోయింది. ఆ తర్వాత పరీక్షణ్ మహారాజు స్వయంభువ మనువు గురించి పూర్తిగా విన్నాను. ఇప్పుడు నేను ఇంకా నాకు ఇతర మనువుల యొక్క వంశాల గురించి కూడా వినాలనుకుంటున్నాను అనేటువంటి విషయాన్ని అడిగారు. సో అడిగినప్పుడు ఇంకా పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ప్రశ్నకి సుఖదేవ గోస్వామి ఇతర మనువుల యొక్క వంశం గురించి వివరించబోతున్నారు ఇందులో. కాబట్టి అందులో వస్తుందన్నమాట మిగిలినటువంటి కథలన్నీ కూడా. మిగిలిన స్వయంభువ మనువుకు సంబంధించినటువంటి పూర్తి చరిత్ర మొత్తం కూడా మనము విన్నాము. విశ్వపాలకులకు మనువులు అనేటువంటిది ఈ అధ్యాయం. సో చూద్దాం ఏం చెప్పారు. ముందు మొత్తం సమ్మరి చదవండి మాతాజీ, సునీత మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. మొట్టమొదట నా గురుదేవులైన శ్రీ శ్రీమద్ భక్తి వే సిద్ధాంత సరస్వతి గోస్వామి మహారాజుల వారి పాద పద్మములకు వినమ్రముగా గౌరవపూర్వకముగా వందనములను అర్పించుచున్నాను. క్రీస్తు శకం 1935 ప్రాంతంలో ఆయన రాధాకొండము చెంత వసించుచున్నప్పుడు దర్శనార్థము నేను బొంబాయి నగరం నుండి వెళ్ళి ఉంటిని. అప్పుడు ఆయన ఆలయ నిర్మాణము, ఆధ్యాత్మిక గ్రంథ ముద్రణలను గూర్చి ఎన్నో ముఖ్యమైన ఉపదేశములను ఇచ్చి ఉండిరి. గ్రంథ ముద్రణము మందిర నిర్మాణము కన్నను ఎంతో ప్రధానమైనదని ఆయన నాకు స్వయంగా చెప్పిరి. ఆ ఉపదేశములే నా మనస్సులో కలకాలం నిలిచిపోయినవి. తదనుగుణంగా క్రీస్తు శకం 1944 సంవత్సరమున నేను భగవద్ దర్శనమును, పక్షపత్రిక ముద్రణను, గృహస్థాశ్రమము నుండి విరమణను పొందిన తర్వాత క్రీస్తు శకం 1958 సంవత్సరమున ఢిల్లీ నగరమున శ్రీమద్ భాగవత ముద్రణను ఆరంభించితిని. 3 సంపుటముల శ్రీమద్ భాగవత ముద్రణం తర్వాత ఆగస్టు 13 1965 నాడు అమెరికా దేశమునకు ప్రయాణమైతిని. నా గురుదేవుని ఉపదేశానుసారము నిరంతర గ్రంథ ముద్రణకే నేను యత్నించుచున్నాను. ఈ సంవత్సరమున 1976 సంవత్సరమున ఇప్పుడు సప్తమ స్కందము పూర్తయినది. దశమ స్కంద సారాంశమైన దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనే గ్రంథము ఇదివరకే ముద్రితమైనది. అష్టమ, నవమ, దశమ, ఏకాదశ, ద్వాదశ స్కందములు ఇంకను ముద్రింపవలసి ఉన్నది. కనుక ఈ మహత్ కార్యమును పూర్తి చేసే శక్తి నొసకమని ఈ సందర్భమున నా గురుదేవుని ప్రార్థించుచున్నాను. నేను గొప్ప పండితుడను కాని మహాభక్తుడను కాని కాను. నేను నా గురుదేవునికి వినమ్రుడైన సేవకుడను మాత్రమే. అమెరికా దేశమందలి నా శిష్యుల సహకారమున ఈ గ్రంథములను ముద్రించుచు నా శక్తి అనుసారము ఆయనకు ముదమును గూర్చుటకు యత్నించుచున్నాను. అదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తముగా పండితులందరూ ఈ గ్రంథములను ప్రశంసించుచున్నారు. కనుక శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల ప్రీత్యర్థము శ్రీమద్ భాగవతం యొక్క ఇతర సంపుటములను అందరము కలిసి ముద్రించడము గాక. అష్టమ స్కందంలోని మొదటి అధ్యాయమును స్వయంభూడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు అను 4 మనువుల వర్ణనమని సారాంశ పరపవచ్చును. సప్తమ స్కందము పూర్తగునంత వరకు స్వయంభువ వంశ వర్ణనను ఆలకించిన పరీక్షన్ మహారాజు ఇతర మనువులను గూర్చి వినగోరెను. భూత భవిష్యత్ వర్తమానములందు దేవదేవుడు ఏ విధముగా అవతరించునో, మనువుల రూపములలో ఎటువంటి లీలా ప్రదర్శనము కావించునో అతడు తెలుసుకొని కోరెను. పరీక్షన్ మహారాజు ఈ విషయమంతటిని తెలుసుకున్న ఉత్సాహం కనబరిచినందున సుఖదేవ గోస్వామి మనువులను గూర్చి క్రమముగా వివరింపనించి తొలుత 6 పూర్వ మనువులను గూర్చి తెలియజేశాడు. మొదటి మనువు స్వయంభూ మనువు, ఆకూతి, దేవహూతి అనే అతని కుమార్తెలు. ఆకూతి యజ్ఞునకు జన్మ నొసగగా దేవహూతి కపిలునికి జన్మ నొసగిను.
కపిలుని చరితమును సుఖదేవ గోస్వామి తృతీయ స్కంధమున ఇదివరకే వివరించినందున ఇప్పుడు కేవలం యజ్ఞుని చరితమును వివరింపనున్నాడు. తొలి మనువు తన భార్య శతరూపను గూడి వనమునందు తపస్సు చేయుటకై సునంద నదీ తీరమునకు వెడలేదు. వారు 100 ఏళ్లు తపస్సు కావించిరి. సమాధి మగ్నుడైన మనువు దేవదేవుని స్తుతులను రూపొందించింది. రాక్షసులు అసురులు అతనిని మృంగివేయుటకు యత్నింపగా యజ్ఞుడు తన పుత్రులకు యాములను ఇతర దేవతలను గూడి వారిని వధించెను. తదుపరి యజ్ఞుడు స్వయంగా ఇంద్ర పదవిని అలంకరించెను. 2వ మనువైన స్వారోచిష్యుడు అగ్నిదేవుని తనయుడు. జ్యుమనుడు సుషేణుడు రోచిష్మంతుడు మున్నగు వారు అతని పుత్రులు. ఈ మనువు కాలంలో రోచనుడు ఇంద్రుడయ్యను. తుషితాదులు దేవతలైరి. ఊర్జస్తంభాదులు ఋషులు. వారిలో వేదశిరుడని ఋషి యొక్క భార్య తుషిత. ఆమె విభుడను వారికి జన్మ నసుగెను. అతడు దృఢవ్రతులైన 88,000 మంది ఋషులకు తపో నిగ్రహములను గూర్చి బోధ కావించెను. ప్రియవ్రతుని తనయుడకు ఉత్తముడు 3వ మనువు. పవనుడు శృంజయుడు యజ్ఞహోత్రుడు అనే వారు అతని పుత్రులు. ఈ మనువు కాలమున వశిష్ఠుని తనయులైన ప్రమదాదులు సప్తర్షులు. సత్య దేవశ్రుత భద్రాదులు దేవతలు. సత్రజిత్తు ఇంద్రుడి ఇంద్రుడు ఐరి. ధర్ముని భార్య అయిన సువ్రత సునృత గర్భమున భగవానుడు సత్యసేనునిగా ఆవిర్భవించెను. సత్యజిత్తుతో పోరాడేడి యక్షరాక్షసులను అతడు వధించెను. 3వ మనువు యొక్క సోదరుడు తామసుడే 4వ మనువు. అతనికి పృథువు ఖ్యాతి నరుడు కేతువు మున్నగు 10 పుత్రులు ఉండి అతని కాలమున సత్యక హరివీరాదులు దేవతలు జ్యోతిష్మాదులు సప్తర్షులు త్రిశికుడు ఇంద్రుడు. హరిమేధసునికి అతని భార్య అయిన హరిణి వలన హరి అని పుత్రుడి జన్మించెను. భగవదవతారమైన అతడే గజేంద్రుని రక్షించెను. ఆ వృత్తాంతం గజేంద్ర మోక్షముగా వర్ణితమైనది. పరీక్షిత్ మహారాజు ఆ సంఘటనను గూర్చి ప్రత్యేకముగా ప్రశ్నించుటతో ఈ అధ్యాయము ముగియును. కృష్ణ ప్రభుతి ధన్యవాదాలు. హరే కృష్ణ. ఓకే, రమేష్ ప్రభుజీ, నేను మిమ్మల్ని కో-హోస్ట్ చేస్తున్నాను. ఓకే ప్రభుజీ, ఓకే. సో అందరూ ఓకే. సో మనువుల గురించి ఈ అధ్యాయంలో వివరించబోతున్నారు. సో యాక్చువల్గా ఈ యొక్క స్కందమునికి భాష్యం రాయడం మొదలుపెట్టినప్పుడు 1976లో ఈ స్కందంకి సంబంధించి భాష్యం రాయడం, సప్తమ స్కందముకి భాష్యం ముగించేశారు. సో 1976 సమయానికి ఆగస్టు తర్వాత ఈ యొక్క స్కందాన్ని రాయడం అనేటువంటిది మొదలుపెట్టారు. 8వ స్కందం రాయడం మొదలుపెట్టారు. 1977లో ప్రభుపాదుల వారు శరీర త్యాగం చేయడం అనేటువంటి జరిగింది. అంటే కరెక్ట్గా ఇంకా శరీర త్యాగం చేయడానికంటే ఒక సంవత్సరం ముందు శ్రీల ప్రభుపాదుల వారు 8వ స్కందానికి రాశారు. సో 10వ స్కందానికి అప్పటికే 10వ స్కందము సమ్మరీ బుక్ అనేది ఒకటి ఆల్రెడీ ఇచ్చేశారు. సో దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేటువంటి బుక్ 10వ స్కందానికి ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత 8 తర్వాత 9, 10 అవన్నీ కూడా ఇంకా ఆయన పోబోయే లోపల రాయాలి అని అనుకున్నారు. సో 11వ స్కందము 12వ స్కందము ప్రభుపాదుల వారు రాయలేదు. అది ప్రభుపాదుల వారి భక్తులు శిష్యులు రాయడం అనేటువంటిది జరిగింది. అయితే మన అదృష్టం కొద్దీ ప్రభుపాదుల వారు మ్యాక్సిమం భాగవతాన్ని మనకి అందించడము అనేటువంటిది జరిగింది ఆయన శరీర త్యాగం చేయడానికంటే ముందు. అయితే ప్రభుపాదుల వారు ఏమంటున్నారు అని అంటే, నేనేం పెద్ద పండితుణ్ణి కాదు, లేదా గొప్ప భక్తుణ్ణి కాదు, నా లక్ష్యం వల్ల ఏమిటి అని అంటే నా గురువు అయినటువంటి భక్తి సిద్ధాంత శ్రీ సరస్వతి ఠాకూరులకి ఆనందాన్ని కలిగించేటువంటి విషయం ఏదైతే ఉందో, లేకపోతే ఆయనకి సేవగానే నేను ఈ భాగవతాన్ని ముద్రించటము అనేటువంటిది జరిగింది అని చెప్తున్నారు. అంటే భాగవతాన్ని ముద్రించడానికి నేనేదో సంస్కృతంలో పండితుడిని అయిపోయాను కాబట్టి నేను చేశాను అని చెప్పట్లేదు. నాకు ఏ సంస్కృత జ్ఞానం లేకపోయినా కానీ నేను ఆయన యాక్చువల్గా భాగవతాన్ని భాష్యం రాయడానికంటే ముందు ఆయనకంటే సీనియర్లు గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలోనే ఉన్నటువంటి చాలామంది ఆచార్యులు భక్తి బల్లే విద్యాభూషణు
లేకపోతే చాలా మంది భాష్యాలు అన్నీ కూడా చదివి, ఒక 8 మంది భాష్యాలను ఏమో చదివి, వాళ్ళ భాష్యాల నుంచి ఆయన తెలుసుకున్నటువంటి విషయాలని ఈయన అనుభవాలకి తోటి కలిపి ఈయన ఈ యొక్క భాష్యం రాయడము అనేటువంటిది జరిగింది. ఓకే, సో అయితే ఈ యొక్క పూర్తి చేయడము అనేటువంటిది నా ఒక్కడి వల్లనే సాధ్యం కాలేదు. నా తోటి అమెరికాలో ఉన్నటువంటి చాలా మంది భక్తులు కూడా నాకు సహాయం చేశారు అనేటువంటి విషయం చెప్పారు. సో ఇవంతా రాసుకుంటూ పోవాలంటే చాలా సంవత్సరాలు పట్టేది. సో ఒక్కొక్క శ్లోకం చదవడం, ఆ శ్లోకానికి తాత్పర్యం చదవడం, ఆ తాత్పర్యానికి భాష్యాన్ని చదవడం, చెప్పడం, మామూలుగా ఆయన ఒక రికార్డర్, టేప్ రికార్డర్ లాగా ఒక రికార్డర్ పెట్టుకొని ఆ రికార్డర్ లో చెప్తూ పోతూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత అదంతా విని డివోటీస్ మళ్ళీ దాన్ని పుస్తక రూపంలోకి ప్రింటింగ్ చేయించడం అనేటువంటిది జరిగేది. అదే రాసుకుంటూ పోవాలంటే ఎన్నో సంవత్సరాలు పట్టింది, అదంతా కూడా తొందరగా కంప్లీట్ అవ్వడం అనేటువంటిది కష్టమైపోయేది. ఆయన చెప్పుకుంటూ ఒక్కొక్క శ్లోకానికి భాష్యం చెప్పుకుంటూ వెళ్ళిపోయేవాడు, రికార్డ్ చేసేవాళ్ళు. రికార్డ్ చేసిందంతా కూడా ఆయన యొక్క శిష్యులు తిరిగి పుస్తక రూపంలోకి మార్చడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రతి ఈ అధ్యాయంలో ప్రత్యేకించి నెక్స్ట్ మనువు గురించి మాట్లాడబోతున్నారు. అయితే ప్రతి మనువు సమయంలోనూ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి ఇతర పదవులు ఏవైతే ఉన్నాయో, దేవీ దేవతలు కానీ లేకపోతే సప్తర్షులు కానీ ఇంద్రుడు కానీ బ్రహ్మ కానీ, అంటే బ్రహ్మ 14 మంది మనువుల సమయం వరకు ఉంటారు, కానీ మిగిలిన వాళ్ళందరూ కూడా 14 మంది మనువుల సమయం వరకు ఉండరు. సో ఒక్కొక్క మనువు సమయం కంప్లీట్ అయిపోయింది అని అంటే ఆ సప్తర్షులు మారిపోతారు, ఇంద్రుడు మారిపోతారు, కొంతమంది దేవతలు కూడా మారిపోతారు, మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చేస్తారు. ఇంద్ర పదవిలోకి వేరే అతను వచ్చేస్తాడు. ఇంద్ర పదవిలోకి మళ్ళీ మిగిలినటువంటి ఇంద్ర పదవే కాదు, సప్తర్షుల పదవులు, ఇంకా అన్ని అన్ని పదవులు కూడా వేరే వేరే వాళ్ళు మారిపోతూ ఉంటారు. సో అయితే ఇప్పుడు నెక్స్ట్ చెప్పబోయేటువంటి యొక్క మనువు యొక్క కథ, మనువుకి సంబంధించినటువంటి చరిత్ర ఏదైతే వినబోతున్నామో, ఆ మనువు కాలంలో ఎవరెవరు మారిపోయారు అనేటువంటిది అంతా కూడా ఈ అధ్యాయంలో వివరింపబడుతుంది. పరీక్షిత్ మహారాజు ఇతర మనువుల గురించి కూడా మేము తెలుసుకోవాలి అనేటువంటి మాటని అడగడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అప్పుడు సుఖదేవ గోస్వామి చెప్పడము అనేటువంటిది స్టార్ట్ చేశారు. ఓకే, సో మొదటి మనువు ఎవరండి? స్వయంభువ మనువు. స్వయంభువ మనువు కూతుర్లు అకూతి, దేవహూతి, ప్రసూతి. ఓకే, వాళ్ళకి సంబంధించిన వంశం మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఉత్తానపాదుడి వంశం గురించి మొత్తం కూడా చెప్పడం అనేటువంటిది జరిగింది. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ మనువు, రెండవ మనువు స్వారోచిషుడు. స్వారోచిషుడు అనేటువంటి ఆయన అగ్నిదేవుడి యొక్క పుత్రుడు. సో ఆ అగ్నిదేవుడి యొక్క పుత్రుడు అనేటువంటి స్వారోచిష మనువు, సెకండ్ మనువు గురించి మనం ఇప్పుడు ఈ అధ్యాయంలో విందాము. సో మొదటి శ్లోకంలో పరీక్షిణ్ మహారాజు ప్రశ్నించబోతున్నారు. ఏం ప్రశ్నించారో చూద్దాం. ఉషశ్రీ మహారాజ్ శ్రీ రాజోవాచ. హరి కృష్ణ ప్రభుజీ. శ్రీ రాజోవాచ. స్వాయంభువస్యేహ గురో వంశోయం విస్తరాచృతః. స్వాయంభువస్యేహ గురో వంశోయం విస్తరాచృతః. యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్వద స్వనః. యత్ర విశ్వసృజాం సర్గో మనూనన్యాన్వ దస్వనః. ప్రభుపాదుల వారి భావము పరీక్షిత్ మహారాజు అడిగెను, గురుదేవా, మీ అనుగ్రహమున స్వయంభువ మనువు వంశమును గూర్చి పూర్తిగా వింటిని. కాని ఇతర మనువులు కూడా ఉన్నారు కదా, వారి వంశములను గూర్చి నేను ఇప్పుడు వినగోరుచున్నాను. దయచేసి వారిని గూర్చి వివరింపుడు. ధన్యవాదాలు ప్రభుజీ. హరికృష్ణ. స్వయంభూ మనువు గురించి పూర్తిగా విన్నాను, ఇంకా ఇతర మనువుల గురించి కూడా నాకు చెప్పండి అని పరీక్షిణ్ మహారాజు ఇక్కడ ప్రశ్నించారు. స్వయంభూ మనువుకి సంబంధించినటువంటి చిట్ట చివరి, అంటే ఇంకా ఆయన రిటైర్మెంట్ కి సంబంధించి లేకపోతే వేరే మనువు అధికారంలోకి రావడానికంటే ముందు కొంతకాలం స్వయంభూ మనువు యొక్క అది వానప్రస్థం తీసుకోవడం, పూర్తిగా సన్యాసం అయిపోవడం, ఈ మనువు యొక్క కాలం, చివరి కాలం ఎలా ఉంది అనేటువంటిది కూడా ఈ అధ్యాయంలో వివరింపబడుతుంది. అంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవడానికి మళ్ళీ ఆయన కూడా సన్యాసం తీసుకోవడం, తర్వాత భగవంతుని ప్రసన్నం చేసుకోవడం, భగవంతుడికి ప్రార్థనలు చేయడం, అన్ని కూడా స్వయంభూ మనువుకి సంబంధించిన కొన్ని శ్లోకాల్లో వివరించడం అనేటువంటిది జరుగుతుంది. అది మనము చూద్దాం. ఇంకా పరీక్షిత్ మహారాజ్ తన ప్రశ్నను ఇంకా కంప్లీట్ చేయలేదు. రెండవ శ్లోకంలో కూడా ఆయన ప్రశ్న కంటిన్యూ అవుతుంది, చూద్దాం. ప్రియ మాతాజీ, మన్వంతరే హరేర్జన్మ కర్మాణి చ మహీయసః. హరే కృష్ణ ప్రభు.
మన్వాంతరే హరే జన్మ కర్మాణి చ మహీయసః. గృణంతి కవయో బ్రహ్మం స్థానీ నో వధ శృణ్వతాం. గుణంతి కవయో బ్రహ్మం స్థాని నో వద శృణత్వం. భావము, ఓ బ్రాహ్మణోత్తమ శుకదేవ, బుద్ధికుశలరగు పండితులు వివిధ మన్వంతరములో జరిగిన భగవాధార కర్మలను విశేషంగా కీర్తింతురు. వాటిని నేను వినవలెనని కుతూహలపడుచున్నాను. దయతో వాటిని వివరింపుడు. సో భాష్యం. ఇతర మనువుల గురించి కూడా పరీక్షిత్ మహారాజు అడిగితే దానికి వెనకాల ఉద్దేశం ఏమిటో ఆలోచించండి. సో ఇతర మనువుల గురించి కూడా పరీక్షిత్ మహారాజు అడిగింది ఏదో సినిమా స్టోరీ తెలుసుకున్నట్టు తెలుసుకోవడానికి కాదు. ఆ మనువుల కాలంలో కూడా భగవంతుడు అవతరించారు. ఆ మనువుల కాలంలో కూడా భగవంతుడు అవతరించి లీలలు చేశారు. సో స్వయంభువ మనువు కాలంలో భగవంతుడు ఎన్ని రకాలుగా అవతరించారు, ఎంతమందిగా అవతరించారు, ఏ విధంగా ఆయన లీలలు చేశారు అనేటువంటి మొత్తం కూడా విన్నాను. భక్తులకు సంబంధించిన కథలన్నీ కూడా విన్నాను. ఇక ఇతర మనువుల కాలంలో కూడా భగవంతుడి యొక్క అవతారాల గురించి నాకు తెలియచేయండి అని ఇక్కడ అడుగుతున్నారు. నెక్స్ట్ టర్న్. భాష్యం. దేవదేవుని అవతారములు అనేక రకముల నుండును. గుణావతారములు, మన్వత రామావతారములు, లీలావతారములు, యుగ అవతారములు అటువంటివి. అవన్నీ శాస్త్రములో వివరింపబడినవి. శాస్త్ర పరిశీలనము లేకుండా ఎవరినైనను అవతారంగా అంగీకరించేది ప్రశ్నయే ఉదయించదు. కనుకని గృహంతి కవహయ అని ఇచట ప్రత్యేకంగా పేర్కొనబడింది. అనగా పలు అవతారణ వర్ణనలు బుద్ధి కుశులరైన పండితులచే అంగీకరింపబడినవని భావము. కాని ప్రస్తుతము పలువురు మోసగాండ్రు కపటులు తాము అవతార పురుషులమని ప్రచారం చేసుకునుట మితిమీరిపోయినది. వారి వలన జనులు దారి తప్పుచున్నారు. కనుక అవతారమును శాస్త్రవర్ణన చేతనను అద్భుతమైన కర్మల చేతను నిర్ధారణము చేయవలసి ఉన్నది. ఈ శ్లోకంన మహీయసహ అను పదమును సూచించబడినట్టు అవతార కర్మలు ఏవో గమ్మత్తులు గారడీలు కావు. అవి పరమ అద్భుతమైనవి. అనగా భగవతావతారము అన్నది శాస్త్ర వచనముతో నిర్ధారణమైన వాస్తవంగా పలు అద్భుతమైన కర్మలను ఒడరింపవలసి ఉండును. పరీక్ష్మణ మహారాజు వివిధ కాలములకు చెందిన మనువులను గురించి తెలుసుకున్నటకు ఉత్సాహపడేను. బ్రహ్మదేవుని ఒక్క రోజుల్లో 14 మంది మనువులు ఉందురు. ఒక్కొక్క మనువు ఆయువు 70 యొక్క యుగచక్రములు. ఈ విధంగా బ్రహ్మదేవుని ఆయురార్ధయంలో వేల కొలది మనువులు ఉందురు. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదములు. ఒక రోజులోనే 14 మంది మనువులు ఉంటారు. మరి అలాంటిది బ్రహ్మదేవుడి యొక్క పూర్తి ఆయుష్ అంటే ఎన్ని రోజులు? 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు ఇంటూ 365. సో సో ఒక రోజులో అంటే ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. 365 ఇంటూ 14 ఎంత తీసుకుంటే ఒక సంవత్సరంలో అంతమంది మనువులు ఉంటారు. అంటే వేల కొలది మనువులు ఉంటారు. బ్రహ్మదేవుడి పూర్తి ఆయుష్ కంప్లీట్ అయిపోయేసరికి అయితే ప్రతి మనువు కాలంలో కూడా భగవంతుడు అవతరిస్తూనే ఉంటారు. సో భగవంతుడికి ఉన్నటువంటి వివిధ అవతారాలను వివిధ పేర్లతో పిలుస్తారు. గుణావతారాలని, మన్వంతరావతారాలని, లీలావతారాలని, యుగావతారాలని, పురుషావతారాలు. పురుషావతారాల గురించి ఇక్కడ మాట్లాడలేదు ఎందుకంటే మనువు కాలానికి సంబంధించినటువంటి సమయం కాదు అది. అంతకంటే ముందు పురుషావతారాలు. పురుషావతారాలు అనేది ఈవెన్ భౌతిక విశ్వం అనేటువంటి స్టార్ట్ అవ్వడానికి కంటే ముందే స్టార్ట్ అవుతాయి కాబట్టి పురుషావతారాల గురించి ఇక్కడ చెప్పలేదు. వన్స్ భౌతిక విశ్వం స్టార్ట్ అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడి యొక్క ఆయు పరిమాణం అనేటువంటిది స్టార్ట్ అయిపోయిన తర్వాత మన్వంతర అవతారాలు అనేటువంటి ప్రతి మనువు అవతరించినప్పుడు అవతరించిన తర్వాత ప్రతి మనువు యొక్క కాలంలోనూ ఒక భగవంతుడు అవతారము అనేటువంటిది వస్తుంది. తర్వాత లీలావతారాలు, భగవంతుడు లీలావతారాలుగా కూడా వస్తారు ఎందుకంటే భగవంతుడు వచ్చి లీలలు చేసి మనల్ని ఆకర్షించటం కోసం లీలావతారాలుగా వస్తారు. తర్వాత ఆ లీలలు ఎందుకు చేస్తారు అంటే ధర్మ సంస్థాపన కోసం ఆయన వస్తారు. వచ్చి లీలలు చేయటము అనేటువంటిది జరుగుతుంది. తర్వాత భక్తులను రక్షించడం, ఈ రెండు కూడా ఆయన వచ్చి చేస్తారు. తర్వాత యుగావతారంలో, యుగాంతంలో ప్రతి యుగంలోనూ భగవంతుడు అవతరిస్తారు. ఈ విధంగా అనేక అవతారాలుగా భగవంతుడు అవతరించడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇన్ని అవతారాలు ఓన్లీ స్వయంభూ మనువు కాలంలోనే ఉండవు కాబట్టి వీళ్ళ మనువుల కాలంలో కూడా మన్వంతర అవతారాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అని అనుకుంటారు. కూర్మావతారం, మోహిని అవతారం, తర్వాత విష్ణు అవతారం, తర్వాత వామన అవతారం, ఇవన్నీ కూడా 2వ మనువు కాలంలో వచ్చినటువంటివి అనమాట. సో అందుకని మనం రాబోయే అధ్యాయాల్లో ఇవన్నీ కూడా మనము చూస్తాం. ఓకే, నెక్స్ట్ 3వ శ్లోకం. ఇంకా ఏం అడుగుతున్నారో చూద్దాం. 3వ శ్లోకం. లక్ష్మీ ఆత్మకూరు మాత. హరే కృష్ణ.
यद्यस्मिन्नरन्तरे ब्रह्मन् भगवान् विश्वभावनः यद्यस्मिन्नन्तरे ब्रह्मन् भगवान् विश्वभावनः कृतवान् कुरुते कर्ता ह्यतीते अनाघते द्यवा कृतवान् कुरुते कर्ता ह्यतीते नहवान् ते द्वदा द्वव द्वय బ్రాహ్మణోత్మమ విశ్వసృష్టి కావించిన భగవానుడు కడచిన మన్వంతరములో చేసిన కర్మలను ప్రస్తుతము వనరించుతున్న కర్మలను రాబో మన్వంతరములో వనరింపనున్న కర్మలను దయచేసి వివరింపుడు చదవన ప్రభుజీ భాష్యం ప్రభువాద్ భాష్యం తాను మరియు యుద్ధరంగమునందు నిలిచిన ఇతర జీవులందరూ పూర్వము ఉంటిమనియు ప్రస్తుతము ఉన్నామనియు భవిష్యత్తులో ఉండగలమనియు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికెను. భగవంతునికి సామాన్య జీవులకు కూడా భవిష్యత్ వర్తమానాలు ఉన్నవి. నిత్యోనిత్యానాం చేతనాచేతనాం భగవానుడు జీవులు ఇరువురు నిత్యులే, చైతన్య స్వరూపులే. కానీ వారికి గల భేదం ఏమనగా భగవంతుడు అపరిమితుడు, జీవులు పరిమితులు. భగవంతుడు వాస్తవమునకు సృష్టికర్త, జీవులు సృష్టింపబడుటకున్నను పడకున్నను భగవంతునితో పాటు శాశ్వతముగా నెలకొని ఉన్నారు. వారి దేహములు మాత్రం సృజింపబడినవే, కానీ భగవానుని దేహము సృజింపబడినది కాదు. భగవంతుడి విషయమున అతని దేహముకు భేదము లేదు. కానీ బద్ధజీవుని విషయమున అతడు శాశ్వతుడైనను తన దేహము పరమైన దేహమునకు పరమైన వాడు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భగవంతుని వివిధ అవతారాలలో వేరే మనువు యొక్క కాలంలో కూడా ఆయన అవతరించి ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి కర్మల గురించి, ఆయన చేసినటువంటి లీలల గురించి నాకు అవన్నీ కూడా వినాలని ఉంది అనేటువంటి విషయాన్ని పరీక్షణ మహారాజ్ చెప్తున్నారు. పరీక్షణ మహారాజుకి చాలా తక్కువ సమయం ఉంది. సో ఈ తక్కువ సమయంలో భగవంతుడికి సంబంధించినటువంటి లీలలను వినాలి అని కోరుకుంటున్నారు. ఇది చాలా ఉత్తమమైనటువంటి, ఎందుకంటే ఈవెన్ శ్రీకృష్ణ భగవాన్ కూడా ఏం చెప్పారు, జన్మ కర్మ చమే దివ్యం ఏవం ఏ వేత్తి తత్వత. సో ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క జన్మ గురించి, భగవంతుడి యొక్క కర్మల గురించి తెలుసుకుంటామో, తిరిగి మళ్ళీ మనము ఈ భౌతిక విషయంలో శరీరం తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉండదు అని చెప్పారు. అందుకని పరీక్షణ్ మహారాజు అదే పనిచేస్తున్నారు. సో పరీక్షణ్ మహారాజు శరీరాన్ని వదలడానికి మిగిలినటువంటి రోజుల్లో, చిట్ట చివరి రోజుల్లో, 7 రోజుల్లో ఆయన భగవంతుడి యొక్క కర్మలని వింటున్నారు, లీలల్ని వినాలి అని కోరుకుంటున్నారు. కాబట్టి పరీక్షణ్ మహారాజుకి తిరిగి మళ్ళీ శరీరం తీసుకోవాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉండదు. అదే మనమైతే ఏం చేస్తామండి, మనకి పలానా రోజు మరణం ఉంది అనేటువంటి విషయం తెలిసినప్పుడు మనమైతే భగవంతుడి యొక్క లీలల్ని కర్మల్ని వినడానికి కూర్చుంటామా? కూర్చోము. ఇంకా ఏదో ఉంది చెయ్యాలి, నేను వెళ్ళిపోయే లోపల ఇంకా ఏదో సెటిల్ చేయాల్సినవి ఉన్నాయి అని చెప్పేసి ఆ సెటిల్మెంట్స్ అన్ని చూస్తాం. కానీ పరీక్షణ్ మహారాజు మనకంటే బిజీ పర్సన్, మనకంటే పెద్ద సామ్రాజ్యానికి రాజు. మనం ఒక ఇంటికి మాత్రమే, కానీ పరీక్షణ్ మహారాజు పెద్ద సామ్రాజ్యానికి, ప్రపంచం మొత్తానికి రాజు. ఆయనకు ఇంకా ఏం కర్మలు లేవు, ఆయనకున్న కర్మల్లో ఒకటే. ఆయనకున్న కర్మల్లో ఏంటి అంటే భగవంతుడి గురించి వినడం. సో అదే చేస్తున్నారనమాట. సో చూద్దాం ఇంకా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు సుఖదేవ గోస్వామి. సో ఇంకా పరీక్షణ్ మహారాజు అడిగినటువంటి ఇతర మనువుల యొక్క కాలంలో భగవంతుడి యొక్క అవతారాల కర్మల గురించి, లీలల గురించి తెలియచేయమని అడిగినటువంటి ప్రశ్నకి ఏం సమాధానం చెప్తున్నారు అనేటువంటిది ఈ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. నెక్స్ట్ మళ్ళీ శ్రీ మాతాజీ. శ్రీ ఋషి ఉవాచ. శ్రీ ఋషి ఉవాచ. మానవో అస్మిన్ వతీతాషట్ కల్పే స్వయంభువాదయః. మానవో అస్మిన్ అన్యతీత షట్ కల్పే స్వయం భూవాదయః. ఆధ్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః. ఆధ్యస్తే కథితో యత్ర దేవాదీనాం చ సంభవః. సుఖదేవ గోస్వామి పలికెను. ప్రస్తుత కల్పమున ఇదివరకు 6 మనువులు పూర్తయినారు. స్వయంభువ మనువును గూర్చి, ఇతర దేవతలు ఆవిర్భావం గూర్చి ఇదివరకే నేను వివరించి తిని ఈ బ్రహ్మకల్పం మన స్వయంభూ మనవి మొదటి మనవు. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో సో ప్రస్తుత కల్పము అంటే ఇప్పుడు యాక్చువల్ గా
పరీక్షణ్ మహారాజు చెప్తున్నప్పుడు కల్పం అంటే ఇప్పుడు పరీక్షణ్ మహారాజుకి ఏమని చెప్తున్నారు, ఇప్పటికే ఆరుగురు మనువులు కంప్లీట్ అయిపోయారు. మొదటి మనువు గురించి ఆల్రెడీ చెప్పేశాను, స్వయంభవ మనువు గురించి. ఇంకా ఎంతమంది మనువులు ఉన్నట్లు, ఇంకా ఐదుగురు మనువులు ఉన్నారు. సో సో ఈ కల్పంలో స్వయంభవ మనువే మొదటి మనువు అనేటువంటి విషయం. అంటే ఒక్కొక్క కల్పంలో మళ్ళీ మనువు, మళ్ళీ మొదటి మనువు వేరుగా ఉంటారు. ప్రస్తుతం ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి కల్పంలో స్వయంభవ మనువు మొదటి మనువు. ఓకే, ఇక రెండవ మనువు గురించి చెప్పాలి. నెక్స్ట్ హైమతి మాతాజీ. ఆకూత్యాం దేవహూత్యాం చ దుహిత్రోస్తవ్య వై మనో. ఆకూత్యాం దేవహూతిత్యాం చ దుహిత్రో తస్య వై మనో. ధర్మ జ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః. ధర్మ జ్ఞానోపదేశార్థం భగవాన్ పుత్రతాం గతః. హరే కృష్ణ ప్రభు. స్వయంభూ మనువునకు ఆకూతి దేవహూతి అనే ఇరువురు పుచ్చకలు ఉండేది. దేవదేవుడు ఆకూతి గర్భమున యజ్ఞమూర్తిగాను, దేవహూతి గర్భమున కపిలునుగాను అవతరించాను. ధర్మ జ్ఞానోపదేశ కార్యమును వారు స్వీకరించి ఉండిరి. భాష్యము. దేవహూతి తనయుడు కపిలుడు, ఆకూతి తనయుడు యజ్ఞమూర్తి. వారిరువురును ధర్మమును తత్వజ్ఞానమును బోధించిరి. హరే కృష్ణ ప్రభు, దండవత్ ప్రణామం. ఓకే, సో స్వయంభవ మనువు యొక్క కూతుర్లు, ఇద్దరు కూతుర్లకి పుట్టినటువంటి పిల్లలు స్వయంగా భగవంతుడే అవతరించారు. ఓకే, సో దేవహూతికి కపిల భగవానుడు ఆవిర్భవిస్తే, అకూతికి యజ్ఞమూర్తి, యజ్ఞమూర్తి అన్నమాట, యజ్ఞుడు అంటారు. ఓకే, యజ్ఞుడు కూడా భగవంతుడి యొక్క అవతారమే. నెక్స్ట్ సూర్యకుమారి మాతాజీ. పృతం పురా భగవతః కపిలస్యానువర్ణితం. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్సవం. కృతం పురా భగవతః కపిలస్యానువర్ణితం. అభ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వః. అఖ్యాస్యే భగవాన్ యజ్ఞో యచ్చకార కురుద్వః. హరే కృష్ణ ప్రభుజీ. ఓ కురుశ్రేష్ట, దేవహూతి తనయుడైన కపిలుని చరితమును నేను ఇదివరకే వివరించి తిని తృతీయ స్కందమున. ఇక ఇప్పుడు ఆకూతి తనయుడు యజ్ఞపతి చరితమును వివరించదను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. స్వయంభవ మనువు కాలంలోనే భగవంతుడి యొక్క ఇంకొక అవతారం గురించి ఇంతవరకు మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దాని గురించి చెప్పి ఆ తర్వాత ఇతర మనువుల గురించి స్టార్ట్. సో యజ్ఞపతి గురించి ఇప్పుడు చెప్తాను విను అని అన్నారు. నెక్స్ట్ సత్యవతి మాతాజీ, సారీ మంగతాయారు మాతాజీ, చదువు మంగతాయారు మాతాజీ. కృష్ణ విరక్త కామ భోగేషు శత రూపాపతి ప్రభు. విరక్త కామ భోగేషు శత రూపాపతి ప్రభు. విసృజ్య రాజ్యం తపసే సర సభార్యో వనమావిశత్. విసృజ్య రాజ్యం తపసే స్వభార్యో వనమావిశత్. రిపాదు వారి భావము. శతరూపాపతి యొక్క స్వయంభవ మనువు స్వభావ రీత్యా ఇంద్రియ భోగమున విరక్తులై ఉండెను. ఆ విధముగా అతడు ఇంద్రియ భోగయుతమగు సామ్రాజ్యం త్యజించి తపస్సు చేయుటకే భార్యతో పాటు వనమును ప్రవేశించాను. చదివమంటారా ప్రభుజీ భాష్యం కూడా? హరే కృష్ణ. ప్రభుపాదవారి భాష్యం. ఏవం పరంపరా ప్రాప్తమిమం రాజర్షో విదుహు. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర రూపణ స్వీకరించబడినది. రాజర్షులు దాన్ని ఈ రీతి అవగతము చేసుకున్నది అని భగవద్గీత 4.2 యందు తెలుపబడినది. మనువులందరినూ చక్కని రాజులే ఉండిరి. వారందరూ రాజర్షులే అనగా వారు చక్రవర్తి పదవులను నిర్వహించినప్పటికీ ఋషులతో సమానులై ఉండిరి. ఉదాహరణకు స్వయంభవ మనువు ప్రపంచ చక్రవర్తి అయినను ఇంద్రియ భోగభాంచ లేకుండెను. రాచరికము యొక్క అర్థం ఇదియే. దేశమునేలేటి రాజు లేదా ప్రపంచ చక్రవర్తి స్వభావ రీత్యా ఇంద్రియ భోగము త్యజించినట్లు సుశిష్టుడై ఉండవలను. రాజైన మాత్రమున ఇంద్రియ భోగార్థము అనవసరముగా ధనము వృధా చేయవలనని కాదు. రాజులు పతితులై ఇంద్రియ భోగార్థము ధనము వృధా చేసినచో పూర్తిగా నశించిపోవుదురు. ప్రస్తుతము రాచరికము అంతరించినది. జనులు ప్రజాస్వామ్య వ్యవస్థను ఏర్పరచుకున్నారు. అది కూడా ఇప్పుడు నిర్వీర్యం మొగుచున్నది. ఇక ప్రకృతి నియమను అనుసరించి నియంతలు పౌరులను
అష్ట కష్టములు గురి చేసేటి సమయం రానున్నది. రాజు లేదా నియంత వ్యక్తిత్వముగా ప్రభుత్వ సభ్యులు సామూహికంగా మనుసంహిత సూత్రం అనుసరించి రాజ్యపాలనం చేయజాలచో వారు ప్రభుత్వం కొనసాగజాలదు. హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ అండి. సో స్వయంభూవ మనువు భార్య శతరూప, స్వయంభూవ మనువు మరియు శతరూప ఇద్దరు కూడా వాళ్ళ యొక్క రిటైర్మెంట్ తీసుకోవడం అనేటువంటిది జరిగింది. ఇద్దరు కూడా ఇక ఈ ఇంద్రియ భోగాలు ఏదైతే రాజ్యంలో ఉన్నాయో అలాంటి రాజ్యంలోనే వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఒక రాజు అన్నప్పుడు జనరల్ గానే ఇంద్రియ భోగం అనేటువంటిది ఉంది. అయితే ఆయనకి ఇంద్రియ భోగం మీద అంత ఆశ లేదు. పైగా రాజుగా ఉన్నంత కాలం మళ్ళీ ఇంద్రియ భోగాల్లోనే నియుక్తం అవ్వాలి. కాబట్టి తన రాజపదవిని వదిలేసి, తన రాజ్యాన్ని వదిలేసి ఆధ్యాత్మిక సాధన కోసం, తపస్సు చేయటం కోసం భార్యతో పాటు ఆయన వనములకి ప్రవేశించారు. అంటే ఇది ఎలా ఉంది అని అంటే, ఒక ఆధ్యాత్మిక సాధన చేసేటువంటి ఒక రాజు, అంటే రాజర్షి లాంటి రాజు అనమాట. సో రాజు రాజర్షిలాగా ఉంటేనే ప్రజలందరినీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపించగలడు. అందుకనే పూర్వకాలంలో మనకి ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ ఆధ్యాత్మిక జ్ఞానము రాజులకి ఇవ్వబడింది. ఎందుకంటే రాజుకి జ్ఞానం వస్తే రాజు దాన్ని ఆచరిస్తారు, దాన్ని ఆచరిస్తే తను చూసి ఇన్స్పైర్ అయినటువంటి ప్రజలు కూడా ఆచరించడము అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఉత్తమమైనటువంటి జ్ఞానము రాజుల ద్వారానే ప్రజలకి ఇవ్వబడింది. కాబట్టి ఈవెన్ భగవద్గీత కూడా, మనం భగవద్గీత 4.2లో కూడా అదే చెప్పారు, ఈ దివ్య జ్ఞానాన్ని గురు శిష్య పరంపరానుగతంగా స్వీకరించబడింది, రాజర్షులు కూడా దీన్ని ఆ విధంగానే పొంది ఉన్నారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఓకే, సో అందుకనే ఇప్పుడు మనం ఎందుకు ఇప్పుడు ఈ రాజర్షుల గురించి మాట్లాడుతున్నాము అనంటే, స్వయంభవ మనువు కూడా రాజర్షి లాంటి వాడు, అందుకని త్యాగం చేసేసాడు తన రాజ్యాన్ని, తను ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది లక్ష్యంగా పెట్టుకున్నారు. కాబట్టి అటాచ్మెంట్ లేకుండా తను చేస్తున్నటువంటి పాలనలో, లేదా తన సింహాసనం మీద తను పొందుతున్నటువంటి డబ్బు, ఏదైతే ఏదైతే సుఖ సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఒక రాజుగా అనుభవించాల్సినటువంటి అన్నిటినీ కూడా తను చాలా ఈజీగా త్యజించగలిగారు. ఎందుకంటే వాటి మీద ఆయనకి మోహం లేదు కాబట్టి. సో ఈ విధమైనటువంటి పాలన ఎవరు చేస్తారు అని అంటే, కేవలం భక్తులు మాత్రమే చేస్తారు. భక్తులకు మాత్రమే ఏది చేసినా, ఏది ఉన్నా, తన ఐశ్వర్యం కానీ, తనకున్నటువంటి సుఖం కానీ, తనకున్నటువంటి సంతోషం కానీ, ఏదైనా సరే తనకి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం, అది భగవంతుడి సేవలో ఉపయోగించుకోవడం కోసం నాకు ఇచ్చారు అనేటువంటి భావంలో ఉంటారు. సో కాబట్టి మనువు కూడా, స్వయంభవ మనువు కూడా అలాంటి భావంలోనే ఉన్నారు. కాబట్టి ఆయన వానప్రస్థం తీసుకోవడం అనేటువంటిది జరిగింది. కేవలం ఆధ్యాత్మిక సాధన కోసం వనాలకు వెళ్ళిపోవడము అనేటువంటిది జరిగింది, తపస్సు చేయడం కోసం. ఓకే, నెక్స్ట్ సత్యవతి మాత. సునంధాయాం వర్ష శతం పాదైకేన భువం స్పృశన్. హరే కృష్ణ ప్రభుజీ. సునంధాయాం వర్ష శతం పాదైకేన భువం స్పృశన్. తప్యమానస్తపో ఘోరం ఇదమన్వాహ భారత. తప్యమానస్తపో ఘోరం ఇదమన్వాహ భారత. భరత వంశజుడా, స్వయంభువ మనువు ఈ విధంగా భార్య సమేతుడి వనమును ప్రవేశించిన పిదప సునందనది తీరమున ఒంటి కాళ్ళ పెనిలిచెను. ఆ ప్రకారం అతడు ధరణిపై ఒకే పాదం నుంచి 100 సంవత్సరం ఘోరమైన తపస్సును ఆచరించెను. ఆ తపోకాలమున అతడి పలికెను. భాష్యము, అన్వాహ అను పదమునకు అర్థము ఈ విషయమును మను తనలో తాను అనుకునే కానీ ఎవ్వరికి ఉపదేశించలేదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకురులు వ్యాఖ్యానించిరి. హరే కృష్ణ. సో స్వయంభువ మనువు భార్యా సమేతుడై సునంధా నదీ తీరంలో ఒంటికాలిపై నిలబడ్డారు. ఒంటికాలి మీద తపస్సు చేయడానికి నిలబడ్డారు. సో ఒకే పాదమును ఉంచి 100 సంవత్సరాల పాటు ఘోరమైనటువంటి తపస్సు చేశారు. ఒక్క కాలు మీదనే నిలబడ్డారు 100 సంవత్సరాల పాటు, ఒక్క నిమిషం కూడా నిలబడలేము కదండి. సో అలాంటిది ఆయన తపోకాలం మొత్తం కూడా ఒంటి కాలు మీదనే గడిపేశారు. నెక్స్ట్ సుజాత మాతాజీ. హరే కృష్ణ. శ్రీ మనురువాచ. శ్రీ మనురువాచ. ఏన చేతయతే విశ్వం, విశ్వం చేతయతే నయం. ఏన చేతయతే విశ్వం, విశ్వం చేతయతే నయం.
यो जागर्तिशयाने अस्मिन् नायं तं वेदवेदसः हे जागर्तिशयने अस्मिन् न्यायं तं वेदवेदसः మనవోపలికెను పరమ నిత్యుడైన వాడే ఈ చేతనాయుతమగు భౌతిక జగత్తును సృజించెను. అంతియే కాని అతడు ఈ భౌతిక జగత్తుచే సృజింపబడలేదు. సమస్తమును సమస్తము నిద్రలో మౌనముగా ఉన్నప్పుడు ఆ పరమ నిత్యుడు సాక్షిగా మేలుకొని ఉండును. జీవుడు అతని ఎరుగడు, కాని అతడు సమస్తము ఎరుగును. భాష్యము గా ఈ యొక్క మాటలు మాట్లాడుతున్నారు స్వయంభూ మనువు. అయితే స్వయంభూ మనువు ఈ మాటలు మాట్లాడుతున్నది వేరే ఎవరికో చెప్పట్లేదు, తనలో తానే మాట్లాడుతున్నారు, తనలో తానే అనుకుంటున్నారు. సో మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అదే విషయాన్ని చెప్పారు. అన్వాహ అనేటువంటి పదం ఇంతకుముందు శ్లోకంలో మనకి అదే తెలియచేస్తుంది అని చెప్తున్నారు. సో కాబట్టి మనువు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో తనలో తానే భగవంతుడికి సంబంధించినటువంటి ఊహలు చేస్తున్నారు ఈ విధంగా. ఓకే చదవండి మాతాజీ. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్పారు, ఈ భౌతిక జగత్తును సృష్టించినటువంటి భగవానుడు నిత్యుడు, అనిత్యుడు కాదు. అలాంటి నిత్యుడైనటువంటి భగవానుడు ఈ భౌతిక జగత్తులో లేడు, ఈ భౌతిక జగత్తుతో బంధింపబడలేదు అనేటువంటి విషయాన్ని ఆయన ముందుగా అనుకుంటున్నారు. కానీ పరమాత్మలో ఆయన సాక్షిగా మాత్రం నెలకొని ఉన్నారు భౌతిక విశ్వంలో అని చెప్తున్నారు. నెక్స్ట్ చదవండి. భాష్యం, దేవదేవునకు జీవులకు భేదము ఇతటనే ఉన్నది. నిత్యో నిత్యానం చేతన చేతనానం వేదవాకును అనుసరించి దేవదేవుడు పరమ నిత్యుడు. పరమ నిత్యునికి సాధారణ జీవునికి భేదమేమనగా ఈ భౌతిక జగత్తు లయించినప్పుడు జీవులందరూ నిద్రావస్థలో లేదా అచేతన స్థితిలో మౌనముగా నిలిచి ఉండ పరమాత్మని మాత్రము సమస్తమునకు సాక్షిగా మేల్కొని ఉండును. ఈ భౌతిక జగత్తు స్పృజింపబడి కొంతకాలము నిలిచి ఉండి విదప లయించుకోవును. అయినను ఈ మార్పులన్నింటి ఎందును పరమ నీచుడు మేల్కొని ఏముండును. జీవుల భౌతిక స్థితి యందు మూడు రకములకు స్వప్నావస్థలు ఉన్నవి. భౌతిక జగత్తు జాగ్రత్తమై కార్యశీలము కావింపబడినప్పుడు అది ఒక రకమైన స్వప్నావస్థ వంటిది. జీవులందరూ నిద్రించు సమయము కూడా స్వప్నావస్థయే. స్వప్నావస్థయే విలయ సమయం ఈ భౌతిక జగత్తు అవ్యక్తమైనప్పుడు వారు అచేతనులై మరొక స్వప్నావస్థ యందు చేరుదురు. కనుక భౌతిక జగత్తు నందలి ఏ స్థితిలోనైనా వారు స్వప్నావస్థ యందే నిలిచి ఎందురు. కానీ ఆధ్యాత్మిక జగత్తు నందు సమస్తము జాగ్రత్తావస్థ యందు నిలిచి ఎందురు. హరే కృష్ణ ప్రభుజీ. భౌతిక విశ్వాన్ని సృష్టించినటువంటి భగవానుడికి ఈ భౌతిక విశ్వంలో తన శక్తిగా విస్తరించినటువంటి పరమాత్మ ఏదైతే ఉన్నారో ఈ ఈ అంటే స్వయంగా భగవానుడే పరమాత్మగా ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా విస్తరించి ఉన్నాడు. అయితే ఈ భగవానుడికి ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినటువంటి జీవుడికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఈ జీవుడు భౌతిక విశ్వంలో బద్ధుడై ఉన్నాడు, కానీ భగవంతుడు మాత్రం బద్ధుడై లేరు. ఈ భౌతిక విశ్వాన్ని ఈ జీవుడి యొక్క కోరికలకి తగినట్లుగా, ఈ జీవుడు తన కోరికలను తీర్చుకోవడానికి అవసరమైనటువంటి విధంగా ఈ భౌతిక విశ్వాన్ని తయారు చేయడం అనేటువంటిది జరిగింది. అయితే జీవుడికి ఉన్నటువంటి వివిధ అవస్థల్లో నిద్రావస్థ ఒకటి, జాగృత అవస్థ ఒకటి. ఎంతకాలం అయితే ఈ జీవుడు భౌతిక విశ్వంలో ఉంటాడో అది నిద్రావస్థ. ఎంతకాలం అయితే జీవుడు ఈ భౌతిక విశ్వాన్ని దాటిపోయి ఆధ్యాత్మిక విశ్వంలోకి వెళ్ళిపోయి ఉంటాడో అది జాగృత అవస్థ. అంటే జాగృత అవస్థలో ఉన్నటువంటి జీవుడు భౌతిక విషయంలో ఉండడు. ఓకే, సో ఎంతకాలం మనం ఈ భౌతిక విషయంలో అనేక శరీరాలను తీసుకుంటూ తిరుగుతూ ఉంటామో అప్పటి వరకు కూడా మనం నిద్రావస్థలో ఉన్నట్లే, అంటే భ్రమలో ఉన్నట్టు, మాయలో ఉన్నట్టు. ఓకే, నెక్స్ట్ 10వ శ్లోకం. రమ్య మాతాజీ. హరే కృష్ణ. ఆత్మావాస్యమిదం విశ్వం యత్కించిద్ యత్కించిద్ జగత్యాం జగ. ఆత్మా వ్యాసమిదం విశ్వం యత్కించి జగత్యాం జగత్. తేన త్యక్తేన భుంజీదా మా గృదః కస్య స్విద్ధనం. తేన త్యక్తేన భుంజీదా మా గృదః కస్య సిద్ధినం. ఈ విశ్వమునందు భగవానుడు పరమాత్మ నిరూపమున సర్వత్ర నెలకొని ఉన్నాడు. అనగా స్థావర జంగమములు ఉన్న అన్ని చోట్ల అతడు నిలిచి ఉన్నాడు. కనుక మనుషుడు తనకు కేటాయించిన దాన్నే గ్రహింపవలను, కానీ ఇతరుల సొత్తును ఆక్రమించుట కోరరాదు. హరే కృష్ణ.
సో ప్రకృతిని మనము దోచుకోకూడదు. ప్రకృతి అనేటువంటిది మన అవసరాల కోసం, మన సుఖాల కోసం, మనం ఏ విధంగా ఈ భౌతిక విషయంలో శరీరాన్ని పొంది ఆ శరీరం ద్వారా మనం ఏ విధంగా మన కోరికలు తీర్చుకోవాలి, మనం ఏ విధంగా ఈ శరీరాన్ని ఉపయోగించుకొని భగవద్ధామానికి వెళ్ళాలి అనేటువంటి దానికోసం ఈ ప్రకృతిని కూడా ఏర్పాటు చేయబడింది. ప్రకృతి ద్వారా మన శరీరానికి అవసరమైనటువంటి అన్ని రకాల మూలాలు, మూలకాలు అన్నీ కూడా మనకి ప్రకృతి ద్వారా ఇవ్వడము అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ ప్రకృతిని దోచుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే అది తప్పు. ఎంతవరకు మనకు అవసరమో ప్రకృతి ద్వారా అంతవరకు తీసుకోవాలి. ఒక ఇల్లు కట్టుకోవడానికి 2 చెట్లు కొట్టాలి అంటే 2 చెట్లే కొట్టాలి, 10 చెట్లు కొట్టకూడదు. అలా అంటే మన మనం మన అవసరాలకు తగ్గట్టు ప్రకృతిని మనం వాడుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ భాష్యం. దేవదేవుని దివ్యస్థితిని వివరించిన పిదప స్వయంభూ మనువు విశ్వమందలి సమస్త సంపత్తులు అతనికే చెందినవని తన వంశమునందరి పుత్రపోతులకు ఉపదేశార్థం వివరించుచున్నాడు. మనువు ఉపదేశమును అతని పుత్రపౌత్రులకేగాక సమస్త మానవులకి సంబంధించినవై ఉన్నవి. మనుష్య అను సంస్కృత పదము మనువు పేరు నుండియే వచ్చినది, అనగా మానవులందరూ మనుసంతతి వారే. మనువు గూర్చి భగవద్గీత 4.1 యందు పేర్కొనబడినది. ఆచార్య శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికియుండెను, ఇమం వివస్వతే యోగం ప్రోక్తవాన హమవ్యయం విమస్మానవే ప్రాహ మనురిక్ష్వాకవే బ్రవీత్. అవ్యమైన ఈ యోగ శాస్త్రము నేను వివస్వానునకు ఉపదేశించి తిని, వివస్వానుడు దాన్ని మానవుల పితి అయిన మనువుకు ఉపదేశించగా మనువు దాన్ని ఇక్ష్వాకునకు ఉపదేశించును. స్వయంభూ మనువు వైవస్వ మనువు ఒకే రకమైన బాధ్యతను కలిగి ఉన్నారు. వైవస్వ మనువు సూర్యదేవునికి జన్మించెను, అతని పుత్రుడు ధరణీపతి యొక్క ఇక్ష్వాకుడు. మనువే మానవుల అధిపతి కనుక వారు తప్పక అతని ఉపదేశములను ఉపదేశ పాలనను చేయవలసి ఉన్నది. చదువున ప్రభుజీ. ఆధ్యాత్మిక భౌతిక జగత్తులో ఉన్న సమస్తము భగవంతుని ఆశయేనని స్వయంభూ మను ఉపదేశించను. ఆ భగవంతుడు సర్వత్రా పరమ చైతన్య రూపమున నెలకొని ఉన్నాడు. క్షేత్రజ్ఞం చాపి మా విద్ది సర్వక్షేత్రేషు భారత అని భగవద్గీత 13.3 యందు ద్రోపరిచినట్లు అన్ని క్షేత్రములందును అనగా అన్ని దేహములందును భగవానుడు పరమాత్మను రూపను ఉన్నాడు. నివసించుటకు మరియు పరమపురుషుని ఉపదేశానుసారం వర్తించుటకు జీవునికి ఒక దేహం వసగబడును, కనుక పరమపురుషుడు కూడా ప్రతి దేహమందు వసించును, అనగా మనం స్వతంత్రులమని ఎన్నడూ తలచరాదు. పైగా భగవంతునిలో నీ ఆస్తిలో కొంత భాగం మనకు కేటాయించబడిందో మనం తెలుసుకోవలసి ఉన్నది. ఈ అవగాహనమే పరిపూర్ణ సామ్యవాదమునకు దారితీయగలదు. సామ్యవాదులు కేవలం తమ దేశ దృష్టానే తలంచుతురు, కానీ ఇచ్చట ఉపదేశింపబడిన ఆధ్యాత్మిక సామ్యవాదం ఒకానొక దేశములకు గాక సమస్త విశ్వముకు సంబంధించినది. ఏది అని ఒక దేశమునికి లేదా ఒక వ్యక్తికి చెందింది కాదు, సమస్తం భగవంతునికి చెందిందే అయి ఉన్నది. ఈ శ్లోకం యొక్క భావం ఇదియే. ఆత్మవ్యాసమిదం విశ్వం, ఈ విశ్వమునందు ఉన్నదంతయు శ్రీకృష్ణ భగవాని ఆస్తియే. ఈ ప్రకారం సమస్తం భగవంతునికే చెందినడని అవగాహన ద్వారా సామ్యవాద సిద్ధాంతమును ఐక్యరాజ కూటమి అనే భావనను సంస్కరింపవచ్చును, సరిదిద్దవచ్చును. భగవంతుడు మన మేధస్సుచే సృజింపబడిన వాడు కాడు, పైగా అతడే మనను సృజించినాడు. ఆత్మవ్యాసమిదం విశ్వం, ఈశావాస్య మిదం సర్వం, ఈ విశ్వ సామ్యవాదమే ప్రపంచ సమస్యను పరిష్కరించగలదు. కంటిన్యూ చేయడం. ఇక్కడ సో ఏదైతే ఇప్పుడు స్థావర జంగమాలని సృష్టించి ఉన్నారో భగవంతుడు, ఈ స్థావర జంగమం మొత్తంలో కూడా ఆయనే వ్యాపించి ఉన్నారు. అనంటే సృష్టించినటువంటి వాడిదే సొత్తు కదా. సో ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడే సృష్టించాడు కాబట్టి మొత్తం కూడా భగవంతుడి ఆస్తి. సో ఇందులో ఏది కూడా నాది నీది అని అనుకోవడానికి లేదు. అందుకనే శ్రీకృష్ణ భగవానుడు అవతరించినప్పుడు ఆయన ఏ ఇంట్లోకి వెళ్ళైనా సరే వెన్నం తీసుకునేవాడు. మనం అందరం ఈయన ఎక్కడికి వెళ్ళినా కానీ వెన్నం దొంగతనం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు ఏం మెసేజ్ ఇస్తున్నారు మనకి అని అంటే, అంతా నాది, ఏది నాది కాంది కాదు, నా ఇంట్లో నేను తీసుకుంటే దొంగను ఎలా అవుతాను? ఆయన సృష్టించినటువంటి భౌతిక విశ్వంలో ఉన్నటువంటి వెన్న అది నీ ఇంట్లో ఉందా నా ఇంట్లో ఉందా దాంతో సంబంధం లేదు భగవంతుడికి, అంతా అయిందే. ఆ మెసేజ్ అనేటువంటిది మనం గ్రహించాలి. అదే పని మనం చేస్తే మనం వేరే వాళ్ళ ఇంట్లో పోయి మనకు నచ్చింది తీసుకొని మనం బయటకు వచ్చేసామనుకోండి, అప్పుడు మనల్ని దొంగ అంటారు. అదే భగవంతుని చేస్తే భగవంతుని అలా అనరు. భగవంతుడు ఆస్తి, మన ఇల్లు, పక్కన వాళ్ళ ఇల్లు, అందరి ఇల్లు భగవంతుడిదే. ఎందుకంటే సర్వం వ్యాపించి ఉన్నాడు భగవానుడు. సర్వం వ్యాపించి ఉన్నటువంటి భగవంతుడు పరమాత్మ రూపంలో సర్వం వ్యాపించి ఉన్నాడు అని అంటే ప్రతి జీవిలోనూ భగవంతుడు ఉన్నాడు, ప్రతి శరీరంలోనూ భగవంతుడు ఉన్నాడు పరమాత్మ రూపంలో. కాబట్టి జీవుడు ఒంటరిగా లేడు ఈ శరీరంలో, జీవుడితో పాటు పరమాత్మ కూడా ఉన్నారు. కాబట్టి జీవుడికి ఉన్నటువంటి ఈ శరీరం ఏదైతే ఉందో
పరమాత్మ కూడా ఈ శరీరంలో భాగమే. అలాంటప్పుడు క్షేత్రజ్ఞుడు జీవుడు మాత్రమే కాదు, పరమాత్మ కూడా. కానీ పరమాత్మ నేను ఈ శరీరము అనేటువంటి భావనలో లేరు, కానీ జీవుడు మాత్రం నేను ఈ శరీరము అనేటువంటి భావనలో శరీర సుఖాల గురించి ఆలోచిస్తున్నాను. అంతేకాని పరమాత్మ మాత్రం అలా ఆలోచించట్లేదు. అది పరమాత్మకి జీవుడికి మధ్య ఉన్నటువంటి తేడా. గుణరీత్యా పరమాత్మ ఆత్మ రెండు సేమే అయినా పరమాత్మ మాత్రం ఎంటాంగిల్ అయిపోరు, భౌతికంగా బద్ధింపబడరు, బద్ధ జీవనంలోకి రారు. ఎందుకంటే అందరి శరీరాల్లోనూ ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడు ఆయన, కానీ మనం మాత్రం మన శరీరంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞులం, ఇంకొకళ్ళ శరీరంలో మనం ఉండవు. అంటే మీ ఇంకొకళ్ళ శరీరంలో కనుక ఏదైనా నొప్పి కలిగింది అనుకోండి, అది మనకు అర్థం కాదు. ఇంకొకళ్ళ శరీరంలో ఏమైనా రోగం ఉందనుకోండి, అది మనకు అర్థం కాదు. కానీ మన శరీరంలో ఉన్నటువంటి రోగం మనకు అర్థం అవుతుంది. అలానే పరమాత్మకి మన శరీరంలో ఉన్న రోగము, ఇతరుల శరీరంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ తెలుస్తాయి. కాబట్టి ఆయన సర్వం వ్యాపించి ఉన్నటువంటి సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మ రూపంలో ఆయన వ్యాపించుకున్నారు. కాబట్టి మనం భగవంతుని ఆస్తి అనేటువంటి విషయాన్ని మనం సర్వస్వం కూడా అవగాహన చేసుకోవాలి. ఇది సామ్యవాదానికి దారి తీసేటువంటి ప్రమాదం ఉంది ఇలాంటి ఒక భావన. ఎందుకంటే మొత్తం నాదే, అంతా భగవంతుడిదే, నేను భగవంతుడికి సంబంధించిన వాడిని. సో అంటే ఇప్పుడు మొత్తం భగవంతుడి ఆస్తి, నేను భగవంతుడి బిడ్డని, అప్పుడు ఏమైపోతా నేను? మొత్తం భగవంతుడి ఆస్తికి వారసుని. సో అలా అనుకుంటే మాత్రం ప్రపంచం మొత్తం నాదే అనుకునేటువంటి స్వభావం కూడా వస్తుంది. కాదే, అది తప్పు అని చెప్తున్నారు. ఓకే, కాబట్టి శ్రీకృష్ణ భగవానుడి ఆస్తి కానీ మన ఆస్తి కాదు. మనమేమి శ్రీకృష్ణ భగవానుడి పుత్రులం అయినా కానీ సమస్తానికి మనమేమి వారసులం కాదు అని చెప్తున్నారు. అది చదన్మాట. దేహము వ్యక్తిగతాత్మ యొక్క సొత్తు కాదనియో, కర్మానుసారం అది అతనికి ఇవ్వబడిందనియో వేదవాజ్మయం నుండి మనం తెలుసుకునవచ్చును. కర్మణ దైవ నేత్రేణ జంతుర్దేహ పతయే 84 లక్షల జీవరూపములు వ్యక్తిగతాత్మక వసగబడి యంత్రములు మాత్రమే. ఈ విషయం భగవద్గీత 18.61 నుండి ఇట్లు ధృవపరచబడినది. ఈశ్వర సర్వభూతాన హృదయ సార్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మామయ. ఓ అర్జున, పరమపురుషుడు ఎల్లరి హృదయం విరాజమానుడై ఉండి ప్రకృతి నిర్మిత యంత్రముపై ఆశీనులైనట్లుగానున్న సర్వజీవుల గతులను నిర్దేశించుచున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు పరమాత్మని రూపంలో ఎల్లరి హృదయంలో ఆచీనుడై ఉండి జీవుని నానా విధములకు కోరికలను గమనించుచుండును. పరమ కరుణామయుడగు అతడు తగినటువంటి దేహాల్లో కోరికలను నిడేర్చుకొనుటకు జీవుని పూర్తి అవకాశం కల్పించును. అట్టి దేహములు కేవలం యంత్రములు మాత్రమే. అట్టి యంత్రములు ప్రకృతి మూలకములతో తయారు చేయబడినవి. ఆ విధముగా జీవుడు తన ఇచ్చానుసారము సుఖదుఖములను అనుభవించును. పరమాత్ముడే ఆ అవకాశమును వసకూర్చుండును. సమస్తం భగవంతునికే చెందినది కనుక ఒకరి ఆస్తిని ఇంకొకరు దోచుకొనరాదు. ఏవో కొత్తవి తయారు చేసే స్వభావం అనుకున్నది. ముఖ్యముగా ప్రస్తుతం మనము నింగినంటు మేడలను పలు ఇతర సౌకర్యములను ఏర్పాటు చేయుటలో తలమునకలై ఉన్నాం. కానీ ఆ మేడలకు గృహోపకరణములకు కావలసిన ముడి పదార్థములను దేవదేవుడు తప్ప వేరెవ్వరూ తయారు చేయజాలని మనం తెలుసుకునవలను. ఈ సమస్త ప్రపంచము పంచభూతముల కలయికే గాని అన్యము కాదు. పృథ్వీ జలము అగ్ని యొక్క రూపాంతరం నింగినంటు మేడ మట్టి నీళ్లను కలిపి అగ్నిలో కాల్చినప్పుడు ఇటుకలు తయారవును. ఇక ఆ ఇటుకలతో నిర్మింపబడినదే నింగినంటు మేడ. ఇటుకను తయారు చేసింది మానవుడే కావచ్చు, కానీ ఇటుకలో ఘటక పదార్థాలను అతడు తయారు చేయలేదు. కానీ మానవుడు వాటిని తయారు చేసినందుకు భగవంతుడి నుంచి జీతం తీసుకుని వచ్చింది. ఈ విషయమే ఇచ్చట తేన త్యక్తేన బుంజిద అని చెప్పబడింది. ఎవడేని ఒక పెద్ద నింగినంటు మేడ నిర్మింపవచ్చును, కానీ దాన్ని నిర్మించిన ఇంజనీర్ గాని పెట్టుబడి పెట్టిన వ్యక్తి గాని శ్రామికుడు గాని అది తనదే అని చెప్పజాలడు. ఎవడైతే తన ధనం ఖర్చు చేయునో అతనికి అది చెందగలదు. పృథ్వీ జలము వాయువు అగ్ని ఆకాశమనే తత్వములు భగవంతుని చేత తయారు చేయబడినవి కనుక మనిషి వాటిని ఉపయోగించుకుని జీతభత్యము తీసుకునవచ్చును. అంతేగాక ఎవడును తాను యజమానని చెప్పుకొనజాలడు. ఇదే పరిపూర్ణమైన సామ్యవాదం. పెద్ద పెద్ద భగవంతుని నిర్మించే మన స్వభావం భగవంతుని భవ్య మందిర నిర్మాణములకు ఉపయోగించవలను. అప్పుడు మనలోని నిర్మాణ వాంఛ సంతృప్తి చెందగలదు. కంటిన్యూ చేయన ప్రభుత్వం. ఉన్నదంతయు భగవంతునిదే కనుక సమస్తమును అతనికే అర్పించి మనం కేవలం ప్రసాదము స్వీకరింపవలను. అవసరాలకు మించి ఎక్కువ పొందవలను ఉద్దేశంతో మనలో మనము కలహించరాదు. ఈ విషయమున నారదుడు ధర్మరాజుతో ఇట్లు పలికెను. యావద్భేత జఠరం తావత్ సహితం హి దేహినం అధికం యోబిన్యేత నస్తేన దండమర్హతి. దేహ పోషణకు అవసరమైనంత ధనము పైననే మనుషునికి అధికారము స్వామిత్వము ఉండును.
అంతకు మించిన దానిపై స్వామిత్వమును కోరువాడు చోరునిగా పరిగణింపబడి ప్రకృతి శిక్షార్హుడగును. ఆహారం నిద్ర మైదనము రక్షణము అనునవి మనకు అవసరమే, కానీ భగవానుడు వీటిని పశుపక్షాదులకే ఇచ్చినప్పుడు మానవులకి ఇవ్వడా అనగా ఆర్థికాభివృద్ధి అవసరమే లేదు. సమస్తం వసగబడియే ఉన్నది కనుక సమస్తం కృష్ణునికి చెందినయేనని మనుషుడు తెలుసుకొని అదే భావంలో ప్రసాదమును స్వీకరించవలను. కాని ఎవ్వడేని ఇంకొకరి భాగముతో జోక్యము కల్పించుకొనినచో దొంగయే అవును. నిజముగా అవసరమైన దానికి మించి మనము తీసుకొనరాదు. కనుక ఒకవేళ విధివశాత్తు ధనము పుష్కలముగా లభించినచో అది ఎంతో శ్రీకృష్ణునికే చెందినదని మనం భావింపవలను. కృష్ణ చైతన్యోద్యమ ప్రచారంలో మనకు కావలసిన ధనము లభించుచున్నది, కానీ అది మనకు చెందినదని ఎన్నడూ భావించరాదు. అది కేవలం కృష్ణునికి చెందినది. దాన్ని కృష్ణ సేవకులు అందరికీ సమానంగా పంచవలను. ఈ ధనము లేదా ఆస్తి తనదని ఏ భక్తుడు పలకరాదు. ఈ విశ్వంలోనున్న సంపదలో కొంత భాగం తనకు చెందినదని తలుచువాడు చోరునిగా భావింపబడి ప్రకృతి నియమములచే శిక్షింపబడును. దైవీహేష గుణమయ్యి మమమాయా దురత్యయ, ప్రకృతి తనికిని ఎవ్వడును తప్పించుకుని జాలడు. ప్రకృతి యందు తన భావములు కప్పిపుచ్చుకొన జాలడు. కొద్దిగా కాని పూర్తిగా కాని విశ్వ సంపద అంతయు మానవులకే చెందినదని తలచినప్పుడు మానవ జాతి మొత్తం చోర సమాజముగా భావింపబడి ప్రకృతిదే శిక్షింపబడును. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. సో ఈ యొక్క శరీరంలో ఆసీనుడై ఉన్నటువంటి జీవుడు ఈ శరీరాన్ని ఉపయోగించుకొని భగవద్ధామానికి వెళ్ళాలి. సో అలా కాకుండా మాయతోటి బంధింపబడిపోతే అప్పుడు ఏమవుతుంది అంటే ఈ ప్రకృతిని దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తాడు. యాక్చువల్గా సర్వం భగవానుడిదే అయినప్పుడు మనం కూడా సర్వం భగవంతుడికే అర్పించాలి. ఎప్పుడైతే అర్పించి తీసుకుంటామో అది ప్రసాదం అవుతుంది. సో ప్రసాదాన్ని మాత్రమే మనం స్వీకరించినప్పుడు ఏమవుతుంది అని అంటే మనం చోరులం అవము. ఒకవేళ భగవంతుడిది అని మనం తెలుసుకోకుండా భగవంతుడికి అర్పించకుండా కనుక మనం తీసుకున్నట్లయితే భగవంతుడు అనుమతి లేకుండా తీసుకున్నట్లు. భగవంతుడికి చెందింది భగవంతుడి అనుమతితో తీసుకోకపోతే ఏమవుతుంది, మనం దాన్ని దొంగతనం చేసినట్లు అవుతుంది. కాబట్టి అలా చేయకుండా మనము సమస్త భౌతిక ప్రకృతి, ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మన శరీరం ఉంది అని అంటే శరీరం భౌతికమైనటువంటి మూలకాలతో తయారు చేయబడి ఉంది. ఈ భౌతికమైనటువంటి మూలకాలతో తయారు చేయబడినటువంటి శరీరం ఎక్కడి నుంచి వచ్చింది, భౌతిక ప్రకృతి నుంచి వచ్చింది. ఈ భౌతిక ప్రకృతి నుంచి వచ్చినటువంటి శరీరం భౌతిక ప్రకృతిలోనే కలిసిపోతుంది. శాశ్వతంగా ఉండేది ఏమిటి అని అంటే ఆత్మ. ఈ ఆత్మ ఈ భౌతిక ప్రకృతితో తయారు చేయబడినటువంటి శరీరంలో ఉన్నప్పుడు పరమాత్మ రూపంలో భగవంతుడు కూడా ఉన్నారు, ఆసీనుడై ఉన్నారు. ఎందుకు అంటే ఇలాంటి ఒక శరీరాన్ని ఈ జీవుడికి ఇస్తే ఈ జీవుడికి కోరుకున్నటువంటి కోరికలకి అనుగుణమైనటువంటి శరీరం అవుతుంది. తనకి ఎలాంటి ఇంద్రియాలు ప్రబలంగా ఉండాలి అని కోరుకున్నారో అలాంటి ఇంద్రియాలు ఈ శరీరంలో ఉన్నాయి. కాబట్టి తను తన యొక్క కోరికలను తీర్చుకుని అలసిపోయి సొలసిపోయినప్పుడు నా వైపు చూస్తాడు అని భగవంతుడు ఎదురు చూస్తూ ఉన్నారు. అందుకనే మనం చేయాలి అనుకున్న ప్రతి చండాల పనికి కూడా, చాలా మంచి పనికైనా చెడ్డ పనికైనా దేనికైనా సరే పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. మన స్వాతంత్రానికి మనల్ని వదిలేశారు. లేదు అని అంటే ఏమవుతుంది అని అంటే భగవంతుడు ఎలా చెప్తే అలానే ఆడాలి మనం. అప్పుడు ఒక వెరైటీ అనేటువంటిది ఉండదు, ఒక రోబోలాగా పనిచేసినట్లు అవుతుంది. సో అలా కాకుండా ప్రతి జీవుడికి ఉన్నటువంటి స్వతంత్రం మీద వాడు భగవంతుడి వైపు చూడాలా భగవంతుడి వైపుకి అన్యంగా చూడాలా అనేటువంటిది వాళ్ళు నిర్ణయించుకుంటారు. కానీ భగవంతుడు మాత్రం తను చేస్తున్నటువంటి ప్రతి పనికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు అని అంటే ఈ పని అయిపోయిన తర్వాత అయినా వాడు నా కళ్ళు చూస్తాడేమో అని. ఆ విధంగా పరమాత్మ రూపంలో మన కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు, మనం ఆయన్ని చూడాలి అని చెప్పేసి. కానీ మనం మాత్రం ఎన్ని జన్మలు ఎత్తినా కానీ మనం అది తెలుసుకోలేకపోతున్నాము. అలా తెలుసుకోకుండా మనము ప్రకృతిని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ప్రకృతిని అవసరానికి మించి ఉపయోగిస్తూ ఉన్నాం. భగవంతుడు ఏ విధంగా అయితే జంతువులకి అన్ని రకాల వసతుల్ని కలిగించారు, అలానే మనుషులకు కూడా కలిగిస్తారు, మనుషులకు కూడా కలిగించారు. కానీ మనకెందుకు జంతువుల కంటే ఎక్కువ కావాలి, మనకెందుకు జంతువులు చేసుకునేటువంటి ఆర్థిక అభివృద్ధి మనకే మనుషులకు మాత్రమే ఎందుకు కావాలి? ఎందుకంటే మనకి స్వామిత్వము ప్రకృతి మీద ఆధిపత్యము అనేటువంటిది మనకు కావాలి. ఎప్పుడైతే మనం భగవంతుడి యొక్క భక్తి అనేటువంటిది పక్కన పెట్టి ప్రకృతి మీద ఆధిపత్యం మాత్రమే సంపాదించాలి, భగవంతుడికి అర్పించకుండానే మనం మొత్తం కూడా నాదే అనేటువంటి భావంలో మనం ఎంజాయ్ చేయాలి అని అనుకుంటామో, అప్పుడు ప్రకృతి నియమాలకి అనుగుణంగా మనము శిక్షింపబడతాము. ఒక దొంగకి ఒక ప్రభుత్వం ఎలాంటి శిక్షణ అయితే విధిస్తుందో అలాంటి శిక్షనే మనకి ఈ ప్రకృతి విధిస్తుంది. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలు ఏవైతే ఉన్నాయో అవి చాలా కఠినమైనటువంటి నియమాలు. ఆ నియమాలని మనము ఉల్లంఘించినప్పుడు ఆ ఉల్లంఘించిన దానికి శిక్షణ మాత్రం తప్పకుండా అనుభవించే తీరుతాము. తప్పించుకోవడానికి వీలుండదు. ప్రభుత్వ నియమాలని
పాటించకపోతే ప్రభుత్వం విధించేటువంటి శిక్ష నుంచి తప్పించుకోవడం సాధ్యమవుతుందేమో, కానీ ప్రకృతి నియమాలను ఉల్లంఘించినటువంటి మనము ప్రకృతి యొక్క శిక్షకి మనము తప్పించుకోవడం, భగవంతుడి యొక్క శిక్షకి తప్పించుకోవడం అనేటువంటిది సాధ్యమే కాదు. ఓకే, తప్పకుండా శిక్షించబడుతుంది. ఈ అధ్యాయంలో ఈ ఈ చాప్టర్లో స్టార్టింగ్లో చూసారా మాతాజీ, అందరూ కొన్ని ఫొటోస్ ఇచ్చారు, చాలా ఫొటోస్, అంటే ఈ అవును ప్రభుజీ ఈ స్కందంలో రాబోయేటువంటి అన్ని అవతారాలు, మళ్ళీ ఇంపార్టెంట్ విషయాలు అన్ని కూడా పిక్చరైజ్ చేసి పిక్చర్ లాగా ఇవ్వడం అనేటువంటి జరిగింది. ప్రభుపాదుల వారు ఈ ఫోటో, ప్రభుపాదుల వారు ఈ ఫోటోల్ని ఆధ్యాత్మిక లోకం చూడడానికి విండోస్ కిటికీ, మనం వీటిని జస్ట్ ఫోటోల లాగా చూడకూడదు, ఈ ఫోటోలో నుంచి మనం ఆధ్యాత్మిక లోకాన్ని చూడాలి. చాలా బాగున్నాయి. ఓకే, సో 10 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాం, 11వ శ్లోకం నుంచి రేపు చూద్దాం మాట. థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి.